నిన్నటి వరకు పక్కలో బలంలా ఉన్న పాకిస్తాన్ కు కళ్ళు కాళ్ళు లాక్కొచ్చినట్టున్నాయి. అడపాదడప భారత్ పేరును పలకడమే తప్ప అంతగా వార్తల్లో కనిపించడం లేదు. తాజాగా ఇప్పుడు దాని మిత్రుడు చైనా మాత్రం భారత సరిహద్దులో కాలుదూగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ పరిస్థితులకు పులి స్టాప్ పెట్టే విధంగా తాజాగా ఇరు దేశాల భారత్ చైనాల కోర్ కమాండర్ల చర్చలు జరిపే విషయం కూడా తెలిసిందే. మరి తాజాగా చైనా ఒడిగట్టిన మరొక దుందుడుకు చెరిపాయి. ఇప్పుడు భారత్ మాత్రం హాట్ హాట్ గా మారింది. భారత్ సరిహద్దుల్లో చైనా విన్యాసాలు భారత్ను కవ్వించే విధంగా ఉంటున్నాయి. తాజాగా భారత్ను కూడా తైవాన్లా భయపెట్టేందుకు చైనా తన అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది. భారత్ను కవ్వించే విధంగా గ్రేజోన్ ఆపరేషన్లను తీవ్రం చేస్తుంది. తాజాగా భారత సరిహద్దుల్లో చైనా యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తోంది. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఈ చర్యలను చైనా ప్రతినిధి సమర్థించుకోవడం భారత ఆలోచనలకు పదును పెడుతుంది. మరోవైపు డోక్లామ్కు అత్యంత సమీపంలో కూడా చైనా ఓ గ్రామం నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల 16వ విడత భారత్ చైనాల కోర్ కమాండర్ల స్థాయి సమావేశం జరిగింది. అదే సమయంలో భారత్ సరిహద్దుల్లో చైనా వాయుసేన విన్యాసాలను నిర్వహించింది. వాస్తవానికి ఈ సైనిక చర్యలతో భారత్ కూడా ఘాటుగా స్పందించడం చైనాకు కంటగింపుగా మారింది. మరోవైపు పెట్రోలింగ్ పాయింట్ 15పై తుది నిర్ణయం తీసుకోలేదు. దెప్సాంగ్ దెంసోక్లపై చర్చలకు కూడా చైనా ఆసక్తి చూపలేదు. కానీ భారత్ మాత్రం వీటి సమీపంలో సైనిక బలగాల ఉపసంహరణ జరగాలని పట్టుబట్టడంతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. తాజాగా PP15 వద్ద నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గడానికి సానుకూల వాతావరణం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాస్తవాధీన రేఖ వద్ద సైనిక కార్యకలాపాలు అత్యంత సహజమని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. జూన్ జులై నెలల్లో యుద్ధ విన్యాసాలపై ప్రశ్నించగా భారత్తో చేసుకున్న ఒప్పందం ప్రకారమే వీటిని నిర్వహించినట్లు సమర్థించుకుంది చైనా. మరోవైపు భారత్ సరిహద్దుల్లో అత్యాధునిక రాకెట్ వ్యవస్థలను మోహరించాలని చైనా యత్నిస్తుంది. ది PCL-191 వ్యవస్థగా పిలిచే దీన్ని పశ్చిమ థియేటర్ కమాండ్లోని షిన్జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ ఇప్పటికే వాడుతోంది. తాజాగా పరీక్షిస్తున్న ఆయుధాల రేంజ్ 500 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా. చైనాకు చెందిన CCTV కూడా దీనిని ధృవీకరించింది. ఇవి సరిహద్దుల వెంట భారత్కు చెందిన కీలక స్థావరాలను ధ్వంసం చేయగలవని జువా చెమింగ్లోని మిలిటరీ సైన్స్ పరిశోధకుడు వెల్లడించారు.